జగనన్న పాలన అభివృద్ధి లేదని ఒకడు రాస్తాడు, పరిశ్రమలు రావడం లేదని ఇంకొకడు రాస్తాడు, పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని బురదలతో ఎల్లో మీడియా ఇన్ని కూడా చూస్తా ఉంటే విసిగి జనాలు వేసారుతున్నారు. దేంతో కొట్టాలా వీళ్ళని అనేటువంటిది. వీళ్ళందరికీ కూడా ఒకే ఒక్క సమాధానం ఈ ఎల్లో మీడియాకి చెప్తున్నాను. కేవలం 2023 సంవత్సరంలోనే ఏం చేసింది చెప్తాను. అచ్యుతాపురంలో యకహోమా టైర్స్, జపాన్ కు చెందినటువంటి ప్రముఖ టైర్ల తయారీ సంస్థ, ఆ గ్రూప్ అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం సెడ్జ్ లో ఏర్పాటు చేసి అలయన్స్ టైర్స్ కంపెనీ ఏటీసీని కూడా జగన్ 2022 ఆగస్టు 10 ప్రారంభిస్తే ఎకోహోమా గ్రూప్ 680 కోట్లతో విస్తరణ కూడా చేపట్టింది. అదే విధంగా బిర్లా గ్రాసిమ్ కాస్టిక్ సోడా యూనిట్ తూర్పు గోదావరి జిల్లా జలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూప్ సుమారు 2700 కోట్ల రూపాయలతో కాస్టిక్ సోడా తయారీకి యూనిట్ ని 2022 ఏప్రిల్ 21న సీఎం జగన్ ప్రారంభించారు. మధ్యల సమీపంలో గోపవరం దగ్గర 482 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి సెంచురీ ప్యానల్ తయారీ యూనిట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. సుమారు 1600 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ లో ప్రత్యక్షంగా 2000 మందికి, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 4000 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ రానుంది. తిరుపతి జిల్లాలో శ్రీ సిటీ ఉంది కదా, ఏసీ తయారీ యూనిట్లు అన్ని కూడా క్యూ కొడుతున్నాయి. బ్లూ స్టార్, డైకిన్ వంటి బ్రాండ్లతో పాటు దేశంలోని 20 పైగా బ్రాండ్లు అంబర్, హావెల్, సిప్యాక్, డ్యూరబుల్, పానాసోనిక్, యాంకర్ వంటి విడిభాగాల తయారీ యూనిట్లను కూడా తమ పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రాన్ని వేదికగా ఎంచుకున్నాయి. అదేవిధంగా కొప్పర్తల వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ లో ఏఐఎల్ డిక్షన్ ఆ కంపెనీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేసి 127 కోట్లతో సీసీటీవీ, ఐపీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డ్ తయారు చేసే ఈ యూనిట్ ని కూడా ఏర్పాటు చేసింది. అదే విధంగా గుంటూరులో ఐటీసీ స్పైసెస్ పార్క్ అనేటువంటిది కూడాను భారీగా విస్తరిస్తోంది. 140 కోట్లతో వెల్కమ్ పేరుతో గుంటూరులోని 5-స్టార్ హోటల్ ని, 200 కోట్లతో గ్లోబల్ స్పైసెస్ ని పార్క్ కూడా ప్రారంభించింది. పల్నాడు జిల్లా ఎడ్లపాడు సమీపంలో 6 ఎకరాల 20 సెంట్లలో సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసేలా గ్లోబల్ స్పైసెస్ పార్క్ కూడాను డెవలప్మెంట్ కూడా కంప్లీట్ అయింది. ఈ కంపెనీ రాలే, ఆ కంపెనీ రాలే అంటున్నారు. ఇవన్నీ లెక్కలు కాదా? కాస్త బుర్ర పెట్టి చదువుకోండి ఎల్లో మీడియాస్.